పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నియోజకవర్గ తెలుగు యువత టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్యకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఆచంట తహసీల్దార్ కార్యాలయం ముందు గాంధీజీ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఇక రమ్య కుటుంబాన్ని ఆదుకొని ప్రేమోన్మాదికి కఠినమైన శిక్ష అమలు చేయాలని కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. అత్యంత దారుణమైనటువంటి హత్య పైన రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సంక్షేమమే ప్రధానంగా జరుగుతుందని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో దళితుల మీద దాడులు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. చట్టాలు పెడుతున్నామని చెప్పని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి దళిత ప్రజల్ని ఓటు బ్యాంక్ గా చూస్తున్నారే తప్ప దళితులకు ఏ రకమైనటువంటి రక్షణ కల్పించట్లేదు అనేటువంటిది గుంటూరులో జరిగినటువంటి రమ్య మీద జరిగినటువంటి దాడే ఒక దాష్టికంగా మేము ఈ రాష్ట్రానికి చూపించదలుచుకున్నాం. ఈ రోజు దళితులకు ఎక్కడా కూడా రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలే లేదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. మాకు రక్షణ కావాలంటే మాకు ఆయుధాలు ఇవ్వండి, లైసెన్స్ గన్నలు ఇవ్వండి. లైసెన్స్ గన్నలు ఇస్తేనే మాకు ఆయుధాలు ఇస్తేనే మాకు రక్షణ ఉంటుంది తప్ప మీరు పెట్టేటువంటి తూతుమ్మరమైనటువంటి చట్టాల వల్ల మాకు ఏ రకంగానూ కూడా న్యాయం జరగట్లేదు అనేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో ఒక అగ్రకులాలకు సంబంధించినటువంటి దళితుల మీద దాడి జరిగితే వెంటనే స్పందించేటువంటి సినీ యాక్టర్లు, వెంటనే స్పందించేటువంటి రాజకీయ నాయకులు, సీఎం గారి పరామర్శలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద దాడి జరిగితే మాత్రం ఎక్కడా కూడా స్పందించలేనటువంటి దుస్థితి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.